కా ఒక లారీ టైర్లు రబ్బర్ కోసి దాన్ని చెప్పులుగా కుట్టించుకొని అలా తిరిగి తిరిగి ఊరు వాడ తిరిగి ఒక బలమైన పార్టీ స్థాపించగలిగాడు. అలాంటి వ్యక్తి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి అనుకుంటే బలంగా సంకల్పిస్తే మార్పు వచ్చేస్తుంది. చాలామందిని ప్రభావితం చేయగలడు. నేను ఆయన స్ఫూర్తితోటే వేల కోట్లు లేవు మన దగ్గర, గొప్ప అండదండలు రాజకీయ కుటుంబం కాదు, మా తాతలు మా నాన్నలు ముఖ్యమంత్రులు కాదు. ఉన్న అన్న ఒకసారి వస్తే దెబ్బ కొట్టి పంపించేశారు, కానీ నేనైతే మర్చిపోయినా కొట్టింది దెబ్బ. ఎందుకంటే మంచి వ్యక్తులు రాజకీయాల్లో రాకపోతే వచ్చే అనర్థాలు, మీరు చెప్పే అనర్థాలన్నీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లేవు. ఉదాహరణకి ఎంబీబీఎస్ డాక్టర్స్ మాట్లాడతా, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ మేము వెళ్ళామంటే నిజంగా డాక్టర్ల మీద అపవాదం ఉంటుంది. డాక్టర్లు ఎవరు అక్కడికి అంటే, మేము కాకినాడ మీటింగ్లో డాక్టర్స్తో గురించి మాట్లాడుతూ ఉంటే డాక్టర్స్ మీటింగ్లో డాక్టర్స్ ఇదే చెప్పారు, చాలా సీనియర్ డాక్టర్స్, మాకు వెళ్ళాలని ఉంటుంది, మాకు చేయాలని ఉంటుంది, కానీ మౌలిక సదుపాయాలు లేని చోట మేము ఎలా బతకగలమని. జబ్బు నయం చేసి వాళ్ళు జబ్బుల బారిన పడితే వాళ్ళని జబ్బులు నయం చేస్తారు. తాగడానికి సరిగ్గా నీళ్ళు ఉండవు, ఉండడానికి వసతులు ఉండవు. అందుకని నేను ఆ రోజున నేను డాక్టర్లు చెప్పిన ఆలోచనని తీసుకొని ముందు మౌలిక సదుపాయాలు డాక్టర్లకు కల్పించి, వాళ్ళు ఉండటానికి సరైన వసతి కల్పించి, వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన విద్యా సంస్థలు పెట్టిన తర్వాత డాక్టర్లను ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ పంపించగలం. కానీ అవి లేకపోతే లక్ష మంది అలా పెడితే తప్ప లక్ష మంది డాక్టర్లకి, నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావు.